మెదక్ జిల్లా రామయంపేట మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటన చేయడంతో వారు రిసోర్స్ పర్సన్స్ యూనియన్లు అధ్యక్షురాలు మార్కు లావణ్య ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పాలాభిషేకం నిర్వహించగా మెప్మా ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ రిసోర్స్ पर्सन यूनियन अध्यक्षरालु मार्को लावण्य स्वाति विजयश्री कविता वसंत श्रवंति बाललक्ष्मी रूपा लावण्य तरंगनी कौंसलर देमे यादगिरी गजवाड़ नागराजु सुंदर सिंग टीआरएस नायकुलु कुंडल रेड्डी चिंतला यादगिरी सरफ श्याम मुन्सिपल कमिश्नर श्रीनिवासन तरतरलु पाल्गोन्नारु. మా జీతాలు పెంచుకున్న సందర్భంగా మేము సాగాకి పాలభిషేకం చేయడం జరిగింది. కాబట్టి మాకు మేమందరము కేసీఆర్ సాగాకి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు సమానంగా మాకు వేతనాలు ఇస్తారని చెప్పినందుకు సాగాకి మేము అందరం రుణపడి ఉంటాము. మెప్మా ఉద్యోగులు సరైన వేతనాలు లేక ఎన్నో నెలల తరబడి మరి పుట్టబోసుకొని కూడా కష్టమైనటువంటి సందర్భంలో నిన్న కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా వేతనాలు పెంచుతామని ప్రకటన చేయడం జరిగింది. మరి దానికి ఈరోజు అందరూ కూడా మెప్మా ఉద్యోగులు వచ్చి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసినందుకు వారందరూ కూడా మేము మున్సిపల్ తరఫున మా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.